పాస్టర్ గారు ఏలియా పాస్టర్ గారు మన మధ్య ఉన్నారని గత రెండు రోజుల క్రితం వారితో మాట్లాడినప్పుడు మన పూరి ప్రాంతాన్ని వారు ప్రేమించి మన మధ్యకు రావడానికి వారు ఇష్టం చూపినారు అది దేవుని యొక్క నామ మహిమకరం గాక ఈరోజు ఐగర్ని యొక్క జూమ్ మీటింగ్ ఎన్హకొర ప్రే హౌస్ యొక్క జూమ్ మీటింగ్ లో కలుసుకోవడానికి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము వారి గురించి మనకు పూర్తిగా డీటెయిల్స్ మనకేం తెలియదు కానీ ఐగర్ కొద్ది పరిచయం చేసుకుని పరిచయ పలుకులు పలిగి దేవుని యొక్క వర్తమానం అందించాలని వారి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అ లాట్ ఈ జూమ్ లో ఉన్న మీ అందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను అది రాజమండ్రి నా పేరు ఏలియా రాజమండ్రిలో పరిచయం చేస్తా ఉన్నాను ఈ యొక్క జూమ్ మీటింగ్ నన్ను ఆహ్వానించినటువంటి కరుణాకర్ గారికి వారి సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బెరాకాలో చూసి నన్ను తన దేవుని యొక్క మహాకృపను బట్టి నన్ను ఆహ్వానించినందుకు ఎందుకంటే దైవజనుల కంటే అంత పెద్దోండేం కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను కాబట్టి ఆ ప్రేమతో ఒకే రక్తంతో మనం కొనబడ్డాం ఒకే రక్తం చేత కడగబడ్డాం కాబట్టి అదే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి బ్రదర్ కరుణాకర్ గారికి సిస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్క నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఒక 5 నిమిషాలు దేవుడిని ఆరాధించిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను మీరున్నటువంటి ప్రాంతంలో 2 నిమిషాలు కళ్ళు మూసుకోగలిగితే చిన్న ఆరాధన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం హల్లెలూయా 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 కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపును కౌగిటిలో హత్తుకొను నా చింతలను బాపును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 చేయి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు రజా చేయి విడువడు ఎన్నడు విడనాడడు ఎప్పుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 ప్రియ పరిశుద్ధ ఆత్ముడా నీకు వందనాలు తండ్రి ఎందరైతే ప్రభా జూమ్ మీటింగ్ లో మాతో కలిసి ఏకీభవించారో
వారందరిపై నీ సన్నిధి నుంచండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా అందరిని ప్రభువా నీ స్వాధీనపరుచుకునండి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా నువ్వు మాట్లాడితే మాకు బలం ప్రభువా, జీవం కలుగుతుంది. ఏసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరిని ప్రాణ ఆత్మ దేహాలని నీ స్వాధీనంలోనికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నీ వాక్కు నీ పిల్లల యొక్క హృదయాల్లోనికి చొరబడి కార్యం చేయాలి ప్రభువా. ఏసు నామములో అయ్యా నీ సేవకునిపై మాపై నీ సన్నిధి నుంచి నీ పరిశుద్ధాత్ముడా నీ ఆధీనానికి మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ ఏసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ఈ జూమ్ యాప్ ద్వారా మీరు వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన కరుణాకర్ గారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. బ్రదర్ నాతో చెప్పినప్పుడు, నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపును మీ మధ్యలో ఉంచాలని ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి మనం చూడగలిగితే రోమీయులు రాసిన పత్రిక 11:29 కనుక మనం చదవగలిగితే అక్కడ రాయబడి ఉంది, ఏలే అనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు అని దేవుని వాక్యంలో మనకు రాయబడి ఉంది. అపొస్తలుడైన పౌలు ఈ మాటను రోమా సంఘంతో మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన పత్రికలో కూడా 2 పేతురు పత్రిక 1:10-11 కూడా చూస్తే మీ ఏర్పాటు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి అని దేవుని వాక్యంలో మనకు రాయబడి ఉంది. ఈ రెండు విషయాలని మనం కనుక గమనించగలిగితే దేవుని పిల్లలంగా దేవుని కుమారులుగా కుమార్తెలు ఎదుగుతున్న మన జీవితాల్లో ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యాన్ని కలిగి ఉండకూడదో, ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో అపోస్తలైన పౌలు పేతురు కూడా మనకు తెలియపరుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అక్కడ రాయబడి ఉంది కృపావరముల విషయములోను, మనకు దేవుడు తన కృప ద్వారా మనకిచ్చినటువంటి తలాంతుని లేతే తన కృప ద్వారా మనకు అనుగ్రహించిన వరాన్ని మనం ఎప్పటికీ ఏం చేయకూడదనంటే నిర్లక్ష్యాన్ని చేయకూడదు అని దేవుని వాక్యాన్ని బట్టి మీ ముందుకు నేను వస్తా ఉన్నా. దేవుడు తన కృప ద్వారా మన జీవితంలో ఏది ఇచ్చినా బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఇంచుమించు కృప ద్వారా వచ్చేటువంటి వరాలు కనుక మనం చూడగలిగితే 16 వరాలు దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. ఎందుకనంటే 1 కొరింథీ 12:8-10 కావచ్చు, అంత మాత్రమే కాదు రోమీయులు రాసిన పత్రికలో కూడా 11:29 కావచ్చు, ఇంచుమించు 16 వరాలు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము, దేవుణ్ణిలో కొనసాగుతున్న మనము దేవుడు మనకిచ్చేటువంటి కృప ద్వారా వరాలు ఒక ప్రక్క అయితే సహజంగా మన పుట్టుకు నుంచి వచ్చేటువంటి తలాంతులు కొన్ని ఉంటాయి. దేవుని ఎరిగిన తర్వాత వచ్చేటువంటి కృప వేరు, దేవుని ఎరక్క ముందు పుట్టుకలో లేతే మన తల్లిదండ్రుల ద్వారా సహజంగా మనకు వచ్చేటువంటి తలాంతులు కూడా మనకు దేవుడిచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది దేవుని కృపను బట్టి కాకుండా ముందుగా సహజంగా మన కుటుంబం పరంగా కావచ్చు, మన తల్లిదండ్రుల కానించి కావచ్చు, మన పుట్టినప్పటి నుంచి ఏదో ఒక తలాంతుతో దేవుడు మనల్ని భూమి మీదకి తీసుకుని వచ్చాడు. చూడండి, కొంతమందికి పాడగలుగుతారు, వాయిద్యాన్ని వాయించగలుగుతారు, కొంతమంది ఇతరులను పరిపాలించడంలో అంటే ఒక మంచి ఆత్మీయ జీవితంలోనికి నడిపించడంలో మంచి సిద్ధపాటుని కలిగి ఉంటారు, కొంతమంది అయితే అనేకుల్ని ప్రభు దగ్గరకు ఆకర్షించగలిగినటువంటి తలాంతిని కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు, కొంతమంది అయితే ఆరాధించడంలో అనేక తలాంతుని మామూలుగా సహజంగా కలిగి ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది సహజంగా వచ్చే తలాంతుని కూడా మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యాన్ని చేయకూడదు. అంత మాత్రమే కాదు, దేవుని కృప ద్వారా వచ్చేటువంటి ఆ వరాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్తా ఉన్నారు.
అంటే ఒక వ్యక్తి సహజంగా వచ్చేటువంటి వరాన్ని చాలా సార్లు దేని కొరకు ఉపయోగిస్తా ఉన్నాడు అని అంటే లోకం కొరకు, తన స్వలాభం కొరకు, లేకపోతే ఇతరులు ఏదో మెప్పించాలని తనకు తాను ఉపయోగించుకొని మహిమను తెచ్చుకొని కొంతకాలం తర్వాత అటు దేవునికి అటు కుటుంబానికి దూరం అయిపోయిన సందర్భాలు చాలా మంది జీవితాల్లో మనకు కనబడతాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 25:14-30 వరకు చూస్తే ఒక వ్యక్తి అంట దేశాంతరం వెళుతున్నంట, ఒకనికి 5 తలాంతులు, మరొకనికి 2 తలాంతులు, మరొకనికి ఒకే తలాంత్ ఇచ్చాడట. ఈ తలాంతులు పంచిపెట్టినప్పుడు యజమానుడు ఎవరిని చూశాడనంటే ఎవరికైతే 5 తలాంతులు ఇచ్చాడో ఆ వ్యక్తి జీవితాన్ని స్కాన్ చేశాడు. రెండవది 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని కూడా స్కాన్ చేశాడు. మూడవదిగా 1 తలాంత్ ఇచ్చిన వ్యక్తిని కూడా తన జీవితాన్ని పూర్తిగా స్కాన్ చేసి అక్కడ రాయబడి ఉంటది ఎవని సామర్థ్యం చొప్పున వానికి అంటే ఆయన పంచి ఇచ్చి వెళ్ళాడంట. యేసు ప్రభు కూడా మన జీవితాల్లో కూడా మనకి ఎంత సామర్థ్యం ఉందో, మనం ఏమి చేయగలుగుతామో, మనం ఏ పనిని దేవుని కొరకు పట్టుదలగా రోషంగా చేయగలుగుతామో, మన సామర్థ్యాన్ని చూసి దేవుడు మనకి ఏమిచ్చాడనంటే సహజమైన తలాంతులను దేవుడు మనకిచ్చాడు. అయితే సహజమైన తలాంతులను కొన్నిసార్లు ఏం చేయలేకపోతున్నామనంటే దేవుని కొరకు దానిని వినియోగించలేకపోతా ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చేలాడంట. చూడండి, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఎన్ని తలాంతులు చేయగలిగాడనంటే 5 తలాంతులు చేయగలిగాడు. మామూలుగా మనం ఎలా ఆలోచిస్తామనంటే 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5 సంపాదించాడేమో, ఇక ఏమి సంపాదించలేదేమో అనుకుంటాం చాలాసార్లు. కానీ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5 తలాంతులు సమకూర్చేసి 10 తలాంతులు నేను అనుకుంటాను దాచిపెట్టేసి ఉంటాడు, ఆ మిగిలినటువంటి లాభంతో చాలా వ్యాపారం చేస్తుంటాడు. అవునా కదండి? మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే సంకుచితమైన ఆలోచనతో ఆలోచించి ఏం చేస్తామంటే నువ్వు నాకు ఇచ్చావు కదా ఇది నీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా ప్రయాసపడతావు. దేవుడిచ్చేటువంటి కృపను కూడా, లేకపోతే దేవుడిచ్చే కృప ద్వారా కలిగే తలాంతులు కూడా మనం ఎలా ఉపయోగిస్తామనంటే దేవుని కొరకు ఉపయోగిస్తాం, మంచిదే. కానీ దాని ద్వారా దేవుడు మనకు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మన జీవితాల్లో మేలు చేయగలుగుతాడు. మనం చాలా సార్లు ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు తినేయడానికి ఇష్టపడతాం, కానీ కొంతమంది 10 రూపాయలు ఇస్తే ఒక 5ని దాచుకొని 5ని వారి కొరకు ఉపయోగించుకుంటారు. తర్వాత 5 రూపాయలు వారి జీవితంలో లాభాన్ని కలిగిస్తారు. దేవుని పిల్లలంగా మన జీవితాల్లో కొన్నిసార్లు ఏమి లేకుండా పోతుందంటే దైవిక జ్ఞానంతో పాటు లేకపోతే సహజమైన జ్ఞానాన్ని కూడా కొన్నిసార్లు మనం పక్కన పెట్టేస్తా ఉన్నాం. దేవుణ్ణి అడగడం, దేవుణ్ణి మనం ప్రాధేయపడడం, ఇంకా ఆత్మాను ఏం ఎలా ఆలోచిస్తామంటే ఆత్మ సంబంధమైన మండలంలో నుండి ఆలోచిస్తాం, కానీ మనం ఎలా పోషించబడాలి, మనం ఎలా దీవించబడాలి అనే ఆలోచనలు కొన్నిసార్లు మనకు ఉండట్లేదు. బైబిల్ చెప్తుంది అక్కడ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5ని సంపాదించి పెట్టాడు, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 2 సమకూర్చి 4 చేసి పక్కన పెట్టాడు, కానీ ఆ మిగిలిన లాభంతో వారు కుటుంబం పోషించబడ్డది, వారు పోషించబడ్డారు. అంత మాత్రమే కాదు వారు కుటుంబీకులందరూ పోషించబడ్డారు. ఈరోజు దేవుని పిల్లలంగా మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది ఏసే అంట మనల్ని ఏదో లేని వారిగా ఈ భూమి మీద ఉంచడానికి రాలేదు, కానీ ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం ఈ సత్యాన్ని గ్రహించగా ఏం చేస్తున్నామంటే పేదరికంలో ఏమీ లేని స్థితిలో కొన్నిసార్లు సతమతమైపోతూ బాధపడతా ఉన్నాం. అందుకే వాక్యంలో రాయబడింది తన్ను తానంటే మనం ధనవంతులుగా చేయడానికి అంట తన్ను తాను రిక్తునిగా మారిపోయాడంట. ఈరోజు మనం ధనవంతులం కావాలని, ఆశీర్వదింపబడాలని, లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు. కాబట్టి మనకు సహజంగా ఉన్న తలాంతులను దేవుని కొరకు మనం ఏం చేయాలంటే ఉపయోగించడం నేర్చుకోవాలి. అది ఏదైనా కావచ్చు, దేవుని పని కొరకు ఉపయోగించినప్పుడు మనకు కూడా అది లాభాన్ని సమకూర్చగలుగుతుంది. ఇంకా అక్కడ రాయబడింది ఒకే తలాంత తీసుకున్న వ్యక్తి ఎవరి మీద నేరం మోపుతున్నాడు తెలుసా? యజమానుని మీద నేరం మోపుతా ఉన్నాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో కానీ ఆత్మీయుల జీవితాల్లో కానీ మనం చూసినప్పుడు పక్క వాళ్ళని చూసి వాతలు పెట్టుకుంటూ ఉంటారు. ఒక సామెత ఉంటుంది కదా, నక్కంట పులుని చూసి ఏం పెట్టుకుందంట? వాతలు పెట్టుకుందంట.
అటు పులి జాతికి చెందలేదంట, తర్వాత నక్క జాతిలో కూడా చెందకుండా పోయింది. అంటే దేవుడు ఏదో ఒక తలాంతుని మనకి ఇస్తే ఆ తలాంతుని విస్మరించేసి మనం దేని కొరకు ప్రయాసపడతామంటే పక్కోళ్ళ ఇంట్లో ఉన్న లేకపోతే పక్క వాళ్ళకు ఉన్నటువంటి తలాంతి కొరకు ప్రయాసపడుతూ వాళ్ళలాగా అయిపోవాలి ఏలాగా అయిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చాలా సార్లు ఏమైపోతామంటే నీరసిల్లిపోతూ ఉంటాం. కానీ దేవుడి వాక్యాన్ని గనక మనం చదవగలిగితే, మనకు దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడో, దేంట్లో బలాన్ని ఇచ్చాడో, దేంట్లో శక్తినిచ్చాడో దాన్ని ఎరగగలిగి మన దేవుడిలో కొనసాగగలిగితే అటు ఆత్మీయంగా వర్ధలగలుగుతాం, ఇటు ఏ సంబంధంగా కూడా మనం దేవుని సన్నిధిలో వర్ధలగలుగుతాం. రెండవదిగా దేవుని ఎరిగిన తర్వాత, దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత మనం ఏం పొందుకుంటాం అంటే కృప ద్వారా పొందేటువంటి వరాన్ని పొందుకుంటాం. సహజంగా వచ్చే వరాలు వేరు, కృప ద్వారా కలిగేటువంటి వరాలు వేరు. దేవుడిలోనికి వచ్చిన తర్వాత మనం ప్రార్థించడం, ఒక వ్యక్తి బాగా ప్రార్థించగలుగుతాడు, ఒక వ్యక్తి బాగా బోధించగలుగుతాడు, మరొక వ్యక్తి ప్రవచనాన్ని చెప్పగలుగుతాడు, మరొక వ్యక్తి అనేకులను ఆత్మ సంబంధమైన మనల్లో మన్నించగలుగుతాడు. మనం ఏం చేస్తామనంటే ప్రార్థించాల్సిన మనం ప్రార్థించడం మానేసి ఆ వ్యక్తి ప్రవచనం చెప్తున్నాడు కదా నేను కూడా ప్రవచనం చెప్పాలని చాలా సార్లు ఉప్పొంగుతూ ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే మనకు దేవుడు ఏ వరాన్ని ఇచ్చాడో, ఏ తలాంపుని ఏ తలాంతునిచ్చాడో దానిలో ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఇతరులను చూసి మనం ఎప్పుడు ఏం చేయకూడదు అంటే మన ఆత్మీయ జీవితాన్ని లేతే మన నడవడికను మన ప్రవర్తనను ఎన్నడు మార్చుకోకూడదు. కానీ దేవుడు ఎలా ఉండమంటున్నాడో, దేవుడు ఎలా తన వలె ఉండమంటున్నాడో ఆ మాదిరిని గనక మనం ఎంచుకోగలిగితే దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా మనము ఎదగగలుగుతాం. కాబట్టి ఈరోజు దేవుడు ఏ వరాన్ని ఇచ్చాడు చూడండి, ఇంచుమించు 16 వరాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. తర్వాత మీరు చదవండి, ఒకళ్ళు ప్రవచన వరం అంటే ఆత్మల వివేచన వరం, తర్వాత పై విచారణ చేసేటువంటి వరం, అనేక వరాలు మనకు కనబడతా ఉన్నాయి. వీటిని మన జీవితంలో ఏ దేంట్లో దేవుడు మనల్ని ఉంచాడు, ఏ పనిలో ఏ పని కొరకు ఈ భూమి మీద మనల్ని తీసుకుని వచ్చాడో ఆ పనిలో ఉన్నప్పుడు శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. రెండవదిగా నేను ముందుకు వెళ్తా ఉన్నా, నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీ ముందు పెడతాను. రెండవదిగా చూస్తే పిలుపు చాలా ప్రాముఖ్యమైంది. మనకు వరాల గురించి తెలుసు, తర్వాత చదవండి. అక్కడ రాయబడి ఉంది పిలుపు విషయంలోనంట దేవుడు పశ్చాత్తాప పడడంట. మళ్ళీ దేవుడు ఎందుకు పిలిచాడో అది ఎరిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. మనం అనుకుంటాం ఎవరో పిలాలి, ఎవరో చేయాలి. చూడండి, మీరందరూ దేవుని పిల్లలు, దేవుని సంఘానికి చెందిన విశ్వాసులు కాబట్టి మీ అందరితో ఒక విషయం చెప్తున్నాను. పాస్టర్ గారు పిలాలి, పాస్టర్ గారు చెప్పాలి, లేకపోతే ఆయన పిలిస్తేనే మేము వస్తాం అనేటువంటి రీతిలో గనక మనం ఉంటే ఎప్పటికీ ఏం చేయలేమో తెలుసా, ఆత్మ సంబంధమైన ఎదుగుదలను మనం పొందలే. ఇక్కడ వాక్యంలో రాయబడిన దేవుడు అంట పిలుపు విషయంలో పశ్చాత్తాపడడంట. దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచింది ఎందుకనంటే ఆయన యొక్క ప్రత్యేకమైన పిలుపు కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం యొక్క జీవితాన్ని కానీ ఇస్సాకు జీవితాన్ని కానీ అనేకుల జీవితాల్లో మనం చూసినప్పుడు వారు వెళ్ళిన విధానాలు సెపరేట్ సెపరేట్ గా మనకు కనబడతాయి. వారు ప్రయాణించిన ప్రయాణం సెపరేట్ గా ఉంటది, వారు ప్రార్థించిన ప్రార్థన ప్రత్యేకంగా ఉంటది, వారు కలిగి ఉన్న భారం ప్రత్యేకంగా ఉంటది, వారు ఇతరులతో మాట్లాడినప్పుడు ఆ మాట తీరు ప్రత్యేకంగా ఉంటది. ఎందుకనంటే దేవుడు ఏ పిలుపుతో వారిని పిలిచాడో ఆ పిలుపులో వారు ఉన్న కారణం చేత వారు అత్యధికంగా ఆశీర్వదించబడ్డారు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీ ముందు చెప్తా ఉన్నాను, మళ్ళీ దేవుడు ఎందుకు పెట్టాడో అది ఎరగగలిగితే నిజంగా దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళం అయిపోతామనంటే ప్రియులుగా ప్రియురాళ్ళుగా అయిపోతాం. ఆయనకి చాలా ఇష్టమైపోద్ది. మనం అనుకుంటాం కొన్నిసార్లు పెద్ద భారం పెట్టేసుకుంటే మన మీద, పరిచర్ ఎక్కువ చేసేస్తే ఆయన మెచ్చేసుకుంటాడేమో అనుకుంటాం. కొన్నిసార్లు అనుకుంటాం బాగా బరువులు మోహేస్తే పాస్టర్ గారికి ఇంపుగా ఉంటది, అలా దేవుడు కూడా బాగా మెచ్చేసుకుంటాడని చాలా సార్లు ఆశపడతాం. లేదు లేదు, దేవుడిని ఎందుకు నియమించాడో ఆ యొక్క హద్దుల్లో గనక మనం ఉండగలిగితే నిశ్చయంగా మనం ఏం చేయబడతామనంటే దీవించబడతాం. ఎందుకంటే నా జీవితంలో ఒక చిన్న విషయాన్ని మేము ముందుంచాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దేవుని పరిచర్య అనగానే చాలా మంది అనేక రకాలుగా చెప్పడానికి నేను అనుకున్నాను,
అబ్బో ఇవన్నీ మనకు ధరించుకోవాలేమో, ఇవన్నీ ధరించుకుని వెళ్తేనే మనం దేవుని పరిచర్య చేయగలుగుతామేమని చాలా సార్లు అనేక మంది చెప్పిన మాటల్ని భుజాన్ని వేసుకుని వెళ్తున్నప్పుడు చాలా భారం అనిపించింది. ఎంత భారం అని అంటే ఆ యేసయ్య సేవ చాలా కఠినం, చాలా కఠినంగా ఉంటది యేసయ్య సేవ అనుకున్నాను. కానీ తర్వాత దినాల్లో నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆపదలు చూసినప్పుడు అర్థమైంది, ప్రార్థన చేసుకుంటే దేవుడు స్పెసిఫిక్ ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో వెళ్తున్నప్పుడు నా భారం చాలా తేలికైపోయింది. అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, మత్తయి సువార్త 25 అధ్యాయం అనుకుంటా, ఆ మత్తయి సువార్త 11 అధ్యాయం 28 వచనం ఉంటది, నా కాడి ఎత్తుకుని అర్థం నేర్చుకుంది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని ఎలాగా ఆ కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది అంటాడు. అంటే దేవుని పని ఎప్పుడు మన భారంగా చేయకూడదు, దేవుని పని ఎప్పుడు ఇది కష్టతరం అనుకోకూడదు. ఎందుకనంటే ఖచ్చితంగా దేవుని యొక్క పిలుపులో మనం ఉండి చేస్తే, దేవుడు ఎందు కొరకు మనం నిర్ణయించాడో, దేవుడు ఎందు కొరకు మనల్ని ప్రత్యేకపరిచాడో, ఆ పిలుపులో గనక మనం ఉండి చేయగలిగితే ఆయన కాడి చాలా సులువుగా ఉంటుంది, మనం అనుకున్నట్లుగా భారంగా ఉండదు. ఎందుకో తెలుసా, ఖచ్చితంగా ఆయన పిలుపులో ఉంటే కావలసిన సమృద్ధిని దేవుడు ఇచ్చేస్తాడు, కావలసిన ఆహారం దేవుడు ఇస్తాడు, వస్త్రాలు ఇవ్వగలుగుతాడు, ఆయన మనకు కావలసిన వసతులన్నీ ప్రభువే సమకూర్చగలుగుతాడు. చూడండి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు ఒక దైవజన పరిచయం చేసి ముందుకు వెళ్తాడు. చూడండి దావీదు యొక్క జీవితాన్ని చూడండి. దావీదు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి, దేవుడు ఏ పని కొరకు పిలిచాడో ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాడు. ఏ పని కొరకు పిలిచాడో తెలుసా ఆయన్ని? ఆరాధించడానికి. ఒకే పని స్టార్టింగ్, ఆయన ఆరాధిస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, అన్నదమ్ములు పట్టించుకోకపోయినా, ఆయన ఎవరు పలకరించినా పలకరించకపోయినా, ఆయన ఒకటే చేస్తాడు ఏంటో తెలుసా, గొర్రెలు మేపుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటానే ఉన్నాడు. ఆయనకు అర్థమైంది ఎందుకో తెలుసా, నేను ఆరాధించగలిగితే నా స్థితిగతులను ప్రభువు మార్చేయగలుగుతాడు అనేటువంటి నిశ్చయత ఎవరిలో ఉందనంటే దావీదులో ఉంది. అందుకే ఒకరోజు యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు సౌలు ఇస్రాయేల్ ప్రజలందరూ భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు భయపడిపోతున్నారని అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నదమ్ములు అంటారు, నీ హృదయపు గర్వాన్ని మేము ఎరుగుదు, నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళిపో అన్నారు, తిట్టేశారు. అయినా దావీదు ఏం చేశాడు తెలుసండి, అక్కడే ఉండి అలా ఏం జరుగుతుందో పూర్తి సమాచారాన్ని గ్యాదర్ చేసిన తర్వాత అంటున్నాడు, ఈ సున్నత లేని పిలిస్తుడైన గొల్యాతు దేవుని ముందు ఏ పాటోడు, నేను గొర్రెలు మేపుతున్నప్పుడు ఒకసారి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని ఏం చేశానో తెలిసి నేను నోరు పట్టుకుని ఏం చేశాను, నేను చీల్చేశాను. అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ఆయన పిలుపు ఏంటో ఆ పిలుపులో ఉన్న కారణాన్ని బట్టి చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, ఎల్లిగబడిని చీల్చేశాను, సింహ అన్నట్లు చీల్చేశాను, ఈ సున్నత లేని పిలిస్తుడు ఏ పాటోడని ఆయన మీద కంటే యుద్ధానికి వెళ్తా ఉంటే సౌలు అన్నాడంట, నువ్వు బాలుడివి, చాలా చిన్నోడివి, నీకు అంత సామర్థ్యం లేదు, నా యుద్ధ వస్త్రాలు నువ్వు ఏం చేయి, ధరించుకో, ధరించుకుని వెళ్ళానంటే దావీదు ధరించుకున్న తర్వాత ట్రైల్ వేసాడంట. ట్రైల్ వేసి ఎల్లగలిగింది లేని చూసుకున్నాడంట దావీదు. అంట ఎల్లైపోతాడు ముందు. ఎందుకో తెలుసా, సౌలు ధరించిన యుద్ధ వస్త్రాలను ఎవరు ధరించుకున్నారో తెలుసా, దావీదు ధరించుకున్నాడు. కొన్నిసార్లు చూడండి మనం ప్రార్థన చేయడానికి పక్కోలు ప్రార్థన అనుసరిస్తూ ఉంటాం, అవునా కదా, మన వాక్యం చెప్పడానికి పక్కోలు మాదిరిని అనుసరిస్తూ ఉంటాం. బాగుంటుంది చాలా, ఎలా ఉంటుంది అంటే చేతులు ఊపినప్పుడు మాటలు పలికినప్పుడు చాలా గంభీరంగా ఉంటుంది, కానీ తర్వాత లోపల నుంచి మంట రాదు, లోపల నుంచి దేవుని యొక్క సన్నిధి అనుభవించలేము. కారణం ఏంటో తెలుసా, పక్కోలు తెచ్చుకుని పెట్టుకున్నాం కాబట్టి. ఇక్కడ దావీదు కూడా సౌలు ధరించిన యుద్ధ వస్త్రాలు ధరించినప్పుడు అంట, వెళ్ళగలిగినది లేనిది చూసుకున్నప్పుడంట, వెళ్ళడానికి అంత అవకాశం లేదంట. వెంటనే సౌలుతో అన్నాడు, అయ్యా నాకు ఏ వాడుకు లేదు, నేను బ్రతుకున్న సింహాన్ని చంపేశాను, ఈడెంత, ఈడే పాటోడు అని వెంటనే ఆయన వస్త్రాలు తీసి ఒకటి చెప్పాడు. ఏంటి తెలుసా, నేను ఎలా లోయలోకి వెళ్తాను, లోయలోకి వెళ్ళి ఒక 5 రాళ్ళు ఏరుకోవడానికి నాకు సహాయం చే, అంత మాత్రమే కాదు ఒడిశాలు కూడా నాకు కావాలి, ఈ రెండు ఉంటే సరిపోతే నాకు వాడిని ఏం చేయగలుగుతాను, నేను జయించగలుగుతాను. వెంటనే వెళ్ళాడు, లోయలోనికి వెళ్ళాడు, ఒంగి ఏరుకుంటా ఉన్న తీసుకుని వచ్చాడు. యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు గొల్యాతి హేళన చేయడం ప్రారంభించాడు, అరే
నువ్వు చాలా చిన్నవాడివి బాలుడివి నిన్ను ఏం చేస్తాను తెలుసా ఈ మాంసాన్ని ఆకాశ పక్షులుగా వేస్తా జాగ్రత్త అని బెదిరిస్తా ఉన్నాడు. అప్పటికే ఇస్రాయేల్ ప్రజలు 40 దినాలు ఆడు పెట్టేటువంటి భయానికి వణుకుపోతా ఉంటే దావీదు మాత్రం ఏం తెలియనిలాగా చాలా ధైర్యంగా వెళ్తా ఉన్నాడు. అయినా గొల్యాత్ ఏం చేస్తాడంటే శవాలు విసురుతా ఉన్నాడు. అడంతకి రాజు కాదు ఆ ఫిలిస్తీయుడు ఒక వ్యక్తి వచ్చి శవాలు విసురుతా ఉంటే దావీదు భయపడలేదు. అరే నీ సంగతి నాకు తెలుసు, నా పక్షాన్ని ఎవరున్నారు తెలుసా, దేవుడు ఉన్నాడు. నిజంగా ఒడిశాల విసిరి ఆ రాయేసి కొట్టంగానే గొల్యాత్ మొత్తం కవర్ అయి ఉన్నాడు, కానీ ఈ నొదుటి భాగం మాత్రమే ఖాళీగా ఉంది. వాస్తవానికి దావీదు పొట్టాడు. అంత ఎత్తుగలిగిన వ్యక్తిని ఎలా కొట్టగలడు తెలుసా, ఆయన ఒడిశలు పెట్టుకుని విసురుతా ఉంటే దేవుని హస్తం ఆ ఒడిశలను పట్టుకొని కరెక్ట్గా వెళ్ళి ఆ నుదుటి భాగాన్ని తాకేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నుదుటి భాగాన్ని తాకిందో గొల్యాతు వెనక్కి పడాల్సిన వ్యక్తి బోరలంగా పడిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అంటే దేవుని చిత్తంలో దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉండి మనం ఆత్మీయ జీవితంలో ఎదగగలిగితే ఎదురవుతున్న అపవాదిని ఎలా ఓడించాలో దేవుడు తగిన జ్ఞానాన్ని మనకిస్తాడు. అపవాది యొక్క క్రియలను ఎలా ఎరిగి దాన్ని జయించాలో, అపవాది వేసే బాణాలను ఎలా ఎదుర్కోవాలో, లేకపోతే ఏదైనా సమస్య మన మీదకి వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్లాలో తగిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఆత్మలు ఏమైపోవాడు తెలుసా, పరవశుడైపోయేవాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని ప్రేమించినప్పుడు ఎలాగైపోవాలో తెలుసా, ఆయన నువ్వు కలిసిపోవాలి కానీ మరి ఏ తలపులోనికి రాకుండా అంత ఆత్మీయ స్థితిలోనికి ఎదగాలి. అందుకే దావీదు గొల్యాత్ని చాలా ఈజీగా ఎదిరించగలడు. కారణం ఏంటంటే దేవుడు ఏ పని కొరకు ఆయన పెట్టాడు, ఆయన ఆరాధించడమే తెలుసు ఆయనకి. ఎప్పుడు యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధాన్ని నేర్చుకున్న వ్యక్తి కాదు. మనం అనుకుంటాం ట్రైనింగ్ అవ్వాలేమో, ఏదన్నా చర్చిలో పనిచేయాలంటే ముందు ఎక్కడన్నా ట్రైనింగ్ అయి రావాలేమో, పాటలు పాడాలని ట్రైనింగ్ అయి రావాలేమో అనుకుంటాం. ట్రైనింగ్ అవసరమే, కానీ దేవుడు వాడుకున్నప్పుడు ట్రైనింగ్ని పట్టించుకోడు. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నీ ట్రైనింగ్ని పట్టించుకోడు. కానీ నువ్వు ఎంతగా దేవుని కొరకు ప్రయాస పడుతున్నావో, ఎంతగా దేవుని కొరకు దేవుణ్ణి ఎదగడానికి ఇష్టపడుతున్నావో, ఆ ఇష్టాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు అంట నరుని వేషాన్ని చూడంటే కానీ ఆయన అంతరంగాన్ని చూసే దేవుడు. నీ అంతరంగం దేవుని కొరకు దేవునికి సమీపంగా ఉంటే ఎదురవుతున్న ప్రతి శోధనను, శత్రు యొక్క ప్రతి కార్యాలని ఎదిరించడానికి దేవుడు సహాయం చేయగలుగుతాడు. అంత మాత్రమే కాదు, యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం చూడగలిగితే యోసేపు కూడా దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి. యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు చిన్ననాటి నుండి కలలు కనేవాడు యోసేపు. ఈ కలలకి అన్నదమ్ములు చాలా పగబట్టేశారు. 2 కలలు కన్నాడు కదా, ఒకటి పనలు, ఆయన పన చుట్టూ అనేక పనులు ఏం చేసినాయంట, పడున్నాయంట. 2వది నక్షత్రాలు, సూర్యచంద్రులు కూడా ఆయన ఆయనకి ఏం చేశారంట, సాష్టాంగ పడ్డారంట. అప్పటికే 14 సంవత్సరాలు. యోసేపు కళ్ళ కంటూ ఉంటే తండ్రికి కూడా బాధ కలిగింది. ఒకరోజు అన్నల బాధపడ్డారు, తండ్రి కూడా బాధపడ్డారు. చూడండి, ఎవరైనా కొత్తగా వచ్చిన దేవుని పిల్లలు ఎవరైనా ఒక దర్శనం చూశారనుకోండి, పాతలకు నొప్పి వచ్చేస్తారు. బాబా 30 సంవత్సరాలు చూస్తున్నాం దేవుని మందిరానికి, మేము 20 సంవత్సరాలు చూస్తున్నాం, మాకే రావట్లేదు దర్శనాలు, ఇంకెలా వచ్చేస్తున్నాయి అనాలు గేలు చేస్తూ ఉంటాం కదా. యోసేపు యొక్క జీవితం అన్నల పెద్దోళ్ళే, యుద్ధ భూములు ఉన్నవాళ్ళు, కానీ యోసేపు చిన్నవాడు వారికి అందరికంటే. కానీ యోసేపు చిన్ననాటి నుండి కళ్ళ కంట ఉంటే వారంట యోసేపు మీదంట చాలా పగబట్టారని చూ 37:11 చూస్తే సహోదరులు ఆయన మీదంట అసూయ పడ్డారంట. ఎంత అసూయ పడ్డారో తెలుసా, ఏదో ఒక రోజున యోసేపుని మనం ఏం చేయాలంటే చంపేద్దాం. యోసేపు ఉండడం వల్ల మన చెడ్డ సమాచారాన్ని, మనం ఏదైనా తప్పు చేస్తుంటే, ఎవరిదైనా గొర్రె దొంగలని చేస్తూ ఉంటే, ఎవరిదైనా పొలాలకు అడ్డంగా మనం పంపించేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడు, తండ్రికి చెప్పేస్తున్నాడు. తండ్రి ఏమో కాముగా ఉంటున్నాడు, వృద్ధాప్యంలో కూడా కాముగా ఉండట్లేదు, మనల్ని గద్దెస్తున్నాడు. ఇదంతా మనకు సెట్ అవ్వదు,
ఈయన్ని చంపేస్తే మనకు పూర్తిగా విడుదల వచ్చేస్తుందని ఒక ఆలోచన అన్నదమ్ములకు కలిగింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఈ ఒక అభ్యంతరం, ఈ వ్యక్తికి మనం దూరం అయిపోతే చాలండి మనం చాలా హ్యాపీగా ఉంటాం అనుకుంటాం. ఆత్మీయంగా ఆలోచించ శారీరకంగా ఆలోచిస్తాం. ఏసే అన్నాడు, ఏదైనా అభ్యంతరం ఉంటే అభ్యంతరాన్ని తొలగించని ఏసే చెప్తే సహజంగా మానవ రీతిగా మనం ఏం చేస్తామంటే వీళ్ళ పోతే బాగుండండి మాకు చాలా బాగుంటుందండి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మన కుటుంబీకులు లేదా చూడండి, కొన్నిసార్లు మన ఇంటి పక్క వాళ్ళకి మనకు గొడవ అయినప్పుడు ఏం చేస్తాం, వీళ్ళు ఎక్కడికైనా మారిపోతే బాగుండు అద్దెంటి వాళ్ళు అయితే, సొంత ఇంటి వాళ్ళు అయితే ఏదైనా అయిపోతే బాగుండు మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఆలోచనలు సహజంగా నాకు కలుగుతాయి అందరికీ కలుగుతాయి. కానీ దేవుని పిల్లలంగా మనం ఏం చేస్తామంటే ఆలోచన వచ్చినప్పుడు కొంచెం సర్దుబాటు చేసుకుని వాళ్ళని దీవించని ప్రార్థన చేస్తాం. అదే దేవునికి చెందిన వారైతే పూర్తిగా పోవాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అన్నదమ్ములు ఎంత పగబట్టారని అంటే ఎలాగైనా యోసేపుని ఉంచకూడదు, ఉంచడం ద్వారా మనకు చాలా ఇబ్బంది. ఎందుకంటే మనం ప్రతి ఏ పని చేసినా అది ఎలా ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్పేస్తున్నాడు, తల్లిదండ్రులు చెప్పేస్తున్న వాళ్ళు గద్దించడం మాకు ఇష్టంగా ఉండట్లేదు అని చాలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి ఉండి దేవుని పిల్లలంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మీయ తల్లిదండ్రులు మనం గద్దించినప్పుడు ఏం చేస్తానంటే దాన్ని తీసుకో, నన్ను గద్దించడం ఏంటి, నువ్వు కాకపోతే ఇంకొకరు, మీరు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా మనం చలామణి అవుతూ ఉండడం చాలాసార్లు. బైబిల్ చెప్తుంది మనం దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా ఎవరు తెలుసా కారణం, ఫస్ట్ దేవుడైతే, ఆ ఛానల్ ఎవరనంటే మన ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారానే మనం దీవించబడతాం. ఎందుకనంటే దేవుని యొక్క నియమం అది, ఎవరైతే సంఘానికి అంటుకట్టబడి ఉంటారో వారే దీవించబడతారు. మనం చాలాసార్లు అనుకుంటాం ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు, ఆయన కాకపోతే ఇంకొక ఆయన, ఇలా మార్చుకుంటా వెళ్తే ఏసయ్య కూడా మన ఆశీర్వాదాన్ని ఇంకొక రోజు మారుస్తాడు. బైబిల్ చెప్తుంది కదా ఒక దినం అంటే ఆయన దృష్టి ఎలాంటిదంట, 1000 దినాలంట, 1000 దినాలు ఒక దినాలు ఒక దినంతో సమానం. అంటే మనం ఒక దినం గనక ఒక రోజు గనక ఈయన కాదలు ఇంకోటి అనుకున్నాం అనుకోండి, ఆయన ఒక రోజు అనుకుంటే 1000 సంవత్సరాలు, ఇంచుమించు చాలా కాలం మనం ఏం చేయలేమనంటే దీవించబడలేము. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే యోసేపు యొక్క జీవితాన్ని మనం చూడండి. యోసేపు చిన్ననాటి నుండి దర్శనాన్ని కలలు కనే వ్యక్తి. ఆయనకు ఒకటే అలవాటు ఏంటంటే ప్రార్థించుకోవడం, దర్శనాన్ని పొందుకోవడం, ప్రార్థించుకోవడం, కలలు కనడం, ప్రార్థించడం, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం, ప్రార్థించడం, దేవుని ఆ తల్లిదండ్రులు అప్పగించినటువంటి ఆ పనిలో ముందుకు వెళ్ళడం, ఇదే యోసేపు యొక్క పని. అంతకు మించిన పని యోసేపులో ఏమి కనిపించదు మనకి. కానీ దేవుడు దేని కొరకు ఆయన ఉంచాడో దాంట్లో ఉండిపోయాడు. తర్వాత అన్నల పగబట్టారు, అదంతా అయింది. తర్వాత ఐగుప్తుకి అమ్మేశారు, మిద్యానీయులకి అమ్మేశారు, మిద్యానీయులేమో ఐగుప్తు సైన్యాధిపతికి అమ్మేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మాత్రమే దానికి ముందుగా అన్నలు ఎక్కడ తోసారంటే ఇంకొక గోతులో తోసారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ ఒక అన్న అన్నాడు, అరే చంపొద్దురా బాబు, ఆ పాప మీద మనకెందుకు, చంపొద్దు, ఒక గోతులో తోసేద్దాం, ఒక మేకను వధించేసి ఆయన బట్టలు రక్తంలో తడిపేసి నాకు చూపిద్దాం, ఇడు ఆ గోతులో పోతలు అనుకుంటూ ఒక ఆయన అన్నాడు, లేదు లేదు గోతులో ఉంచొద్దు, మనం ఆ వర్తకులు వస్తున్న వాళ్ళకి అమ్మేద్దాం, వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఏదో చేసుకుంటారు మనకి ఇంకా పేడ వదిలిపోద్దని చాలా ప్లాన్లు వేస్తున్నప్పటికి వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. ఆ ప్లాన్కి తగ్గట్టుగానే మిద్యానీయులు వస్తూ ఉంటే మిద్యానీయులకి అమ్మేస్తారు. ఇప్పుడు మిద్యానీయులకి అమ్మేసిన యోసేపు ఐగుప్తీయులకి వాళ్ళు అమ్మేసిన తర్వాత ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత బాగానే ఉంది, ఆ ఇంట్లో ఉంటున్నాడు, ఆ మిద్యానీయుని ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఆ మిద్యానీయుని ఇంటికి వెళ్ళిన తర్వాత యోసేపుకి మళ్ళా సమస్య ఆరంభమైపోయింది. ఎంత సమస్య అంటే ఆ ఐగుప్తీని యొక్క భార్య ఆయనతో పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంది, పాపం చేయడానికి అనేక సార్లు శోధిస్తూ ఉంది. చూడండి ఒక మాట చెప్తాను, దేవుని పిలుపులో మనం ఉన్నప్పుడు బాహ్యంగా శోధనలు వస్తాయి, ఆత్మ సంబంధంగా కూడా శోధనలు వస్తాయి. మనం అనుకుంటాం దేవుని పిలుపులో ఉంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటాం కదా. చూడండి చెట్టుకి ఏదైనా ఒక మంచి మామిడికి ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం, బాగా ముగ్గుంటే ఎవరు చూడట్లేదు మనల్ని, మనమే ఉన్నాం ఆ తోటలో, ఏం చేస్తాం, అందలేదు మనకి, రాళ్ళు ఇసురుతామా లేదా, ఖచ్చితంగా రాళ్ళు ఇసురుతాం, లేదు రాళ్ళు లేదు, కర్ర ఉంటే కర్రచ్చం కొడతాం. అలాగే దేవుని పిలుపులో ఉన్న వ్యక్తికి
వాడి చుట్టూ ఎవరు ఉంటారంటే అపవాది ఎప్పుడు ఆయన పిలుపులోని తప్పించేదామా, ఎప్పుడు దేవుని చిత్తం నుండి బయటికి నెట్టేదామా అని అపవాదంట హబక్కు గ్రంథంలో ఉంటది. వల వేస్తాడంట, గాలం వేస్తాడంట, రెండోది ఉచ్చులు కూడా పెడతాడంట. ఆడికి ఎలా నచ్చితే అలా పెడతాడు మన మీద. నువ్వు వలకు పడిపోతే హ్యాపీ, గాలానికి పడిపోతే ఆడికి ఇంకా హ్యాపీ, దేనికి పడకపోతే ఏదోలో ఒక ఉచ్చు పెట్టి ఏం చేస్తాడంటే వాడు ఎలాగైనా తన వాణిగా చేసుకోవడానికి అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇప్పుడు యోసేపు యొక్క జీవితాన్ని చూస్తే ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నాడు, దేవుని భయంతో ఎదుగుతా ఉన్నాడు, పాపం చేయడానికి ఆ యజమానుని భార్యే ప్రేరేపిస్తా ఉంది. కానీ అక్కడ రాయబడి ఉంటది ఎప్పుడైతే ఆమె ప్రేరేపించిందో అక్కడంటే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు తన వస్త్రాన్ని విడిచిపెట్టంట యోసేపు పారిపోయాడంట. ఈరోజు మన జీవితంలో నిజంగా మనం ఆత్మీయులమని ఎప్పుడు గ్రహించగలుగుతామో తెలుసా, ఒంటరిగా మన జీవితాన్ని గడుపుతున్నప్పుడు మనం ఎవరమో మనకు అర్థమైపోతుంది. యోసేపు ఎవరో అర్థమైపోవడం ఎప్పుడు అర్థమైందో తెలుసా, ఆయన ఎప్పుడు దేవునికి భయపడే వ్యక్తి. పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా పాపానికి లోబడకుండా దేవునికి లోబడి ఇంటి నుండి పారిపోయాడు. ఈరోజు పాపం మనల్ని వెంబడిస్తుందేమో, లేకపోతే లోకం మనల్ని ఆకర్షిస్తుందేమో, ఆ లోకానికి మనం చోటు ఇవ్వకుండా దూరంగా పారిపోగలిగితే, అంటే మన ఆలోచనలను మన మనస్సును దాని వైపుకి వెళ్లకుండా మనం భద్రపరుచుకోగలిగితే నిజంగా దేవుని ద్వారా మనం దీవించబడగలుగుతాం. యోసేపు జీవితాన్ని ఇంకా కొంచెం ముందుకు వెళ్తా ఉంటే యోసేపుకి వచ్చిన శోధనలు అంత ఇంత కాదు. తర్వాత కాలంలో చూస్తే ఆ వచ్చిన శోధన బట్టి, ఆమె ఇచ్చిన ఫిర్యాదును బట్టి ఆయన జైల్లో వేసేస్తారు. జైల్లో వేసినా కూడా ఓ ప్రక్క యోసేపు శోధింపబడుతున్నప్పటికీ యోసేపు ఏం చేయబడుతున్నాడంటే దీవించబడుతూనే ఉన్నాడు. చూడండి అక్కడ రాయబడిన 39:5 చూస్తే యోసేపు నిమిత్తం అంట ఆ ఐగుప్తునంట దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడంట. అంటే దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి ఏ స్థలానికి అడుగు పెట్టినా ఆ స్థలంలో ఏముంటది అంటే సమృద్ధి అయిన ఆశీర్వాదం కనబడతాడు. మనం కొన్నిసార్లు అడుగు పెట్టిన ప్రదేశాలలో ఏదో ఒక నష్టం కలుగుతాయి, కానీ దేవుని చిత్తం ద్వారా మనం అడుగు పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆ ప్రాంతానికి చాలా క్షేమం కలుగుతుంది. అక్కడ రాయబడి ఉంది చూడండి 39:5 యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తము మీద ఉండెను. ఎంత ఆశీర్వాదం అని అంటే యెహో ఇంటిలో ఉందంట, పొలంలో ఉందంట, తనకు కలిగిన సమస్తం మీద దేవుని ఆశీర్వాదం ఆవరించేస్తుందంట. అంటే దేవుని చిత్తంలో నువ్వు ఉండి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ పని చేసినా ఆ పట్టణం దీవించబడిపోతుంది, కుటుంబం దీవించబడిపోతుంది. రెండవది ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా దిగరాగలుగుతారు. ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా చెప్తా ఉన్నాను, మీరందరూ దేవుని చిత్తంలో ఉన్నారని నేను గ్రహిస్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపుని మీతో పంచుకోవడానికి దేవుడు ఎంతైన అవకాశం ఇచ్చాడు నాకు. ఎందుకంటే పరిచయం లేదు ఎవరు నాకు, కానీ దేవుడి అవకాశం ఇచ్చాడంటే కారణం ఏంటో తెలుసా, దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం మీ మీదైనా కనుపరిచాడు. అంత మాత్రమే కాదు, యేసు యొక్క శిష్యులు కొత్త నిబంధనలో కనుక చూడగలిగితే, ముగిస్తాను కొన్ని నిమిషాల్లో, కొత్త నిబంధనలో కనుక మనం చూడగలిగితే అపోస్తలుల యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇంచుమించు 3.5 సంవత్సరాలు వారి పనేంటో వారి ఉద్దేశం ఏంటో వారి ప్రణాళిక ఏంటో ఏమీ తెలియదు వాళ్ళకి. ఎందుకనంటే ఏసైతే ఉన్నారు, ఆహారం పెడుతున్నాడు, ఆయన పడుకోవడానికి మంచి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఏదైనా గొడవ వస్తే పేతురు లాంటి కత్తి తీసేస్తున్నాడు, వాళ్ళ ఇష్టం. ఎందుకనంటే ఏసై ఉన్నాడని ధైర్యంతో ఆయన ఏమైనా చేయగలుగుతారు, ఎందుకంటే చచ్చిపోయిన వారిని లేపగలుగుతున్నాడు యేసు ప్రభు, గుడ్డివాడిని స్వస్థపరిచేస్తున్నాడు, ఏమైనా చేస్తున్నాడు ఆయన. కాబట్టి వీళ్ళకున్న ధైర్యం ఏంటో తెలుసా, ఆయన ఉన్నాడు మాకు అనేటువంటి ధైర్యంతో ఏ గురి ఏ దేవుని చిత్తం తెలియకుండా 3.5 సంవత్సరాలు హ్యాపీగా గడిపేశారు శిష్యుడు. కొన్నిసార్లు చూడండి, ఎవరైనా మన ముందు మంచిగా ప్రార్థించే వాళ్ళు ఉంటే మనకు ఎంత హ్యాపీ తెలుసా, నాకు ఆయన ఉన్నాడండి ప్రార్థన చేసే వ్యక్తి అనుకుంటాం. ఆయన గనక ఇక్కడ నుంచి వేరే ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు బాధ కలుగుతుంది, అయ్యో ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడో, అరే మనం ప్రార్థన చేయలేకపోయాం అప్పుడు కలిసి అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అలాగే
యేసయ్య యొక్క శిష్యులు కూడా 300 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నారు, కానీ ఏ గురి అలకలేదు. కానీ యేసు ప్రభు వెళ్ళిపోతూ అన్నాడు, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్ ఒకసారి. మాట్లాడండి బ్రదర్. ఇయర్ఫోన్స్ ఇసేన్ తీసి కార్డ్ తీసేది సార్, కార్డ్ లూజ్ అయ్యి ఉంటది. కనబడుతుందండి? హల్లెలూయా హల్లెలూయా. చూడండి, యేసయ్య యొక్క శిష్యుల యొక్క జీవితంలో చూస్తే 300 సంవత్సరాలు వారి జీవితంలో ఏ గురి లేకుండా ఉన్నారు. కానీ యేసు ప్రభు వెళ్ళిపోతాడు, నిన్ను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు మేడగదిలో కనిపెట్టినప్పుడు వారు దేవుని సన్నిధిలో పెంతకోస్త దినాన్ని కనిపెడుతున్నప్పుడు వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారంట. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత, అపొస్తలు గారు 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే వారు నింపబడ్డారో, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే వారు తాకబడ్డారో, వారి మీద కంటే పరిశుద్ధాత్మడంటే చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉంది, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి. ఎప్పుడైతే దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చిందో, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే వారు నింపబడ్డారో, తర్వాత దినాల్లో వారు చూస్తే ఎవరు ఏ పని చేయాలో వారికి అర్థమైపోయింది. ఎవరు ఏ చిత్తంలో ఉండాలో, ఏ పని చేయాలి, ఎవరు బోధించాలో, ఎవరు దేవుని కొరకు అనేకుల్ని ఆకర్షించాలో, ఎవరు దేవుని కొరకు అనేక శ్రమలు అనుభవించాలో ఎప్పుడు అర్థమైందో తెలుసండి, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. ఈరోజు దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మీరు గమనించాలి, ఎరగాలి అంటే ఒకటే దానికి సొల్యూషన్, దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడాలి తెలుసా, నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడి దేవునితో సహవాసం చేయగలిగితే, దేవునితో సన్నిహిత సంబంధాన్ని గనక మనం కలిగి ఉండగలిగితే, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈ భూమి మీద ఏ పని కొరకు ఆయన ఉంచాడో, ఏ ఉద్దేశంతో ఆయన మనల్ని పిలిచాడో, ఆ ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఆ ఉద్దేశం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, యోసేపు అంట ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా అయిపోయాడంట. ఆ రాజు అన్నాడు, ఇతను దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చాలా విషయాలు నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. ఆయన గురించి అన్నాడు, దేవుని ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరిని నేను చూడలేదని ఒక మంచి సాక్ష్యాన్ని యోసేపు గురించి ఇస్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా, యోసేపు దేవుని చిత్తంలో ఉన్నాడు. శిష్యులు దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత దేవుని చిత్తాన్ని వారు గ్రహించగలిగారు. ఈరోజు దేవుని ఆత్మ చేత నింపబడితే, దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటే, ఖచ్చితంగా నీవు నేను దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాం. అపవాది యొక్క కోటలను మనం కూల్చడానికి దేవుడు మనకు సహాయం చేయగలుగుతారు. అంత మాత్రమే కాదు, మన ద్వారా మన కుటుంబం దీవించబడుతుంది, మన పరిచర్య దీవించబడుతుంది, మనం అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలుగుతాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం గ్రహిద్దాం, దేవుణ్ణిలో మనం కొనసాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్ ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను బ్రదర్. ప్రార్థన ఆశీర్వాదం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడు